బౌండరీ దగ్గర సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ T20 వరల్డ్ కప్ ఇండియాకు దక్కేలా చేసింది. అయితే ఇది క్యాచ్ కాదంటూ సిక్స్ అంటూ కొత్త అనుమానాలు సృష్టిస్తున్నారు సోషల్ మీడియాలో. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ. ఫైనల్లో మిల్లర్ క్యాచ్ను బౌండరీ లైన్ వద్ద సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా పట్టాడు. అది ఎంపైర్ రివ్యూలోనూ అవుట్ అని తేలింది. అయితే దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వర్గం కొత్త అనుమానాలు వ్యక్తం చేస్తుంది. వేరే యాంగిల్లో ఉన్న వీడియోలను పోస్ట్ చేస్తూ చూడండి, అక్కడ సూర్యకుమార్ యాదవ్ లెగ్ లైట్గా బౌండరీని టచ్ చేసిందంటూ పోస్టులు పెడుతున్నారు. అదే నిజమైతే టీమిండియా వరల్డ్ కప్ నెగ్గడం ఒక ఫేక్ అంటూ ట్విట్టర్లో హల్చల్ చేస్తున్నారు. ఇలా సూర్యకుమార్ యాదవ్ స్టన్నింగ్ క్యాచ్పై సరికొత్త వివాదం మొదలైంది. అయితే దీనిపై క్లారిటీ ఇండియా వాళ్ళు ఇస్తే ఎవరు నమ్ముతారు? సో సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఇస్తేనే బాగుంటుంది కదా. అదే కోవలో సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ అయిన షాన్ పుల్లక్ను ఈ క్యాచ్ గురించి పాకిస్తాన్ రిపోర్టర్లు ప్రశ్నించగా ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు. సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ అద్భుతం. అతడు బౌండరీ లైన్ను టచ్ చేయలేదు, అది సిక్స్ కాదు క్యాచే. ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని షాన్ పుల్లక్ స్పష్టం చేశారు. సో ఫైనల్లో ఓడిపోయిన సౌత్ ఆఫ్రికా టీంకు చెందిన మాజీ ప్లేయరే ఇలా సూర్య క్యాచ్ను మెచ్చుకోవడంతో అంతా సైలెంట్ అయ్యారు. అంతేకదా, సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్లో ఎలాంటి డౌట్ లేదు, అది ఖచ్చితంగా అవుటే. మరి మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఉంటే అవేంటో కామెంట్ చేయండి.